పెనుదొడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్ల నష్టపోయాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూసేద్దాం. వచ్చే వారం మార్కెట్లను కనుక విశ్లేషించినట్లయితే, మార్కెట్స్ ప్రస్తుతం 12,000 లెవెల్స్ అనేది మార్కెట్స్ కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద బేస్ అయి ఉంది. మార్కెట్స్ వచ్చే వారం ఈ 12,000 రేంజ్ ని బేస్ చేసుకుని ఒక టైట్ రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మార్కెట్ కి ఎటువంటి నెగిటివ్ న్యూస్ కనుక లేకుండా ఉంటే కనుక 12,000 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద వచ్చే వారం కూడా యాక్ట్ చేయబోతుంది. వచ్చే వారం ట్రంప్ ఇండియా విజిట్, మరియు ఇండియా మరియు యుఎస్ యొక్క జిడిపి డేటా, అంతేకాకుండా ఇండియా యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా జనవరి మంత్కి వచ్చే వారం వెలువడి ఉన్నాయి. సో ఈ డేటా అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. ట్రంప్ విజిట్ గురించి కనుక మనం విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్గా ఈ అంశాన్ని పరిగణిస్తాయి. అంతేకాకుండా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చాలా యాక్టివ్గా స్టాక్ మార్కెట్స్ని ట్రాక్ చేయటం మరియు స్టాక్ మార్కెట్ యొక్క లెవెల్స్ని ఎప్పుడు ట్వీట్ చేయటం అనేది మనం ప్రీవియస్గా చూడటం జరిగింది. సెక్టోరియల్ పరంగా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి విశ్లేషించినట్లయితే ప్రస్తుతం పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అనేక కంపెనీస్ హిస్టారికల్ లో లెవెల్స్లో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్ని కంపెనీస్ 10 ఇయర్స్ లో, కొన్ని కంపెనీస్ 5 ఇయర్స్ లో, ఇవి ప్రైస్ టు బుక్ వాల్యూ లెవెల్స్లో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇటువంటి ఎంకరేజింగ్ ప్రైస్ రేంజెస్లో కనుక ఈ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్లో, క్వాలిటీ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్లో ఎక్కడైతే డెట్ లేదో, గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ అనేది ఈ కంపెనీస్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అవసరం లేదో, అటువంటి కంపెనీస్లో కనుక మనం ఇన్వెస్టర్స్ ఈ రేంజెస్లో కనుక ఎంటర్ అయితే రానున్న 6 to 12 మంత్స్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్లో కనబడుతున్నాయి. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ బేస్డ్ అరబిందో ఫార్మా స్టాక్ మీద లాస్ట్ వీక్ పాజిటివ్గా ప్రభావితం చూపించింది. పాజిటివిటీ అనేది రానున్న రోజుల్లో కూడా కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్లో కనుక ఏ రకమైన డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్ మీద ఏ రకంగా ఈ కరోనా వైరస్ అనేది ఇంపాక్ట్ చేయబోతుందో మార్కెట్స్ ప్రస్తుతం విశ్లేషిస్తున్నాయి. చైనా నుంచి వచ్చే డేటా అంత యాక్యురేట్గా మరియు ట్రాన్స్పరెంట్గా లేకపోవడంతో మార్కెట్స్ మీద ఒక కన్ఫ్యూజన్ అనేది నెలకొని ఉంది. కానీ ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ కనుక ఎక్కువ కాలం కనుక కొనసాగినట్లయితే తప్పకుండా గ్లోబల్ గ్రోత్ మీద ఈ కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రభావితం చేయనున్నది. చైనీస్ కంపెనీస్తో మరియు చైనీస్ ఎకానమీతో ఏ కంపెనీస్ అయితే డీల్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ మీద ఎక్కువ ప్రభావితం చేయనున్నాయి. ఇండియన్ కంపెనీస్ ప్రస్తుతానికైతే అంత ఇంపాక్ట్ అనేది లేకపోవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఈ వైరస్ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయో మనం మరికొంతకాలం వేచి చూడాల్సిన అవకాశం అనేది ప్రస్తుతం నెలకొని ఉంది.